ఎక్కువ బల ప్రదర్శన పోటీలకు మమ్మల్ని ఆహ్వానించిన ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి నర్సరావుపేట గ్రామ ప్రజలకి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పోటీదారులకు ముఖ్యంగా నాకు ఘన స్వాగతం పలికిన యువకులకు अंदर की मुझे ना हृदयपूर्वक नमस्कार बल प्रदर्शन पोटक मम्मी मुख्य अतिथि मोहन गुड़वाड़ को नाने आर्वा इकूर कृष्णा जिले में क्रिकेट टोर्नामेंट बंड प्रदर्शन पोटी का चाल मंद आह्वास्ट इदंत वैएस कांग्रेस पार्टी वैएस जगनमोहन रेड्डी कल अवकाश केवल वैएस कांग्रेस पार्टी उम्मीदों वाल इतम प्रेम आप्यायता अभिमान मे प ये मीटिंग की पैना जगन पड़ी सरदा का पगड़े मेम अभविस्त हूदा गाँव अभिमान अभी आये मैं भिषे मे भावस्ट एद नायक डबूल पलकबड़ उ पेरुने का युवक ने प्रोत्साहे दाक दम्म धैर्य क्रमशिक्षण इवन कल नायक एवरना उ राष्ट्र में उड़े अभी नायक अभी मन जगन आये उड़ाने धैर्य में राष्ट्र में यह मूल जो मनल मूसकने स्टाडर्ड उ आत्ल पंदा बंदा आगे चाह टेट उ दाक इप्पटि मन राजकीय चेयरेंटे युवक अंत टेट पद्धन लेचपड़ी अन्नी ्यूज ान चूसे डब्बा निना सायंत्री एन कल पंचायती अट्ला उद्योगस्थल एनजीओस मीडिया वाल राष्ट्र उड़े अन्नी संघाल एनकना अंटे मेमात्र एनकता एससीसी वालूकटे अन्नी संघाल वाल मेटा की सिद्ध उन्मनते मेम स्वागत तप चेदी एन क्रा स्वागत एवरना उसे अभी मोटमोद स्थान में उड़ेद वैएस कांग्रेस पार्टी ने एंकंटे राष्ट्र में वैएस कांग्रेस पार्टी की संबंधी कार्यकर्ता एमएलए इंट पड़ती एम सार नवेमो ओटेको एमएलए असेंचुना पैस्थिमी लोकल एलक्षन जो एमपीटीसी स्थान में एमपीटीसी जीटीसी स्थापना जीटीसी कौनसर् वार्ड मेबर सर्पंच मुनपाल चैरम मेयर अंदर गेलुनी वालक स्थान स्थाई कल पद्धन लेचपड़ी मैं तपन पड़ना कष्ट अट्ठी मेमू व्यतिरेस्ता राष्ट्र में उड़े अन्नी उद्यो अंदर उद्योगस्थल करोना कारण प्राणहानी मेम इपड़ एन कल्पेदा की सिद्ध लेमनि वाले तप मे व्यतिरेना एन कल मुख्यमो राष्ट्र में उड़े प्रजल ओक आरोग्यम अंत मुख्यमंत्री भावी उद्योगस्थल अभिप्रया तेसक तरवा एन कल मेम एन कद्देल एन कायदा वेयरमे को सदर्भंगे एवड़ो इधर मुगर अ वैएस कांग्रेस पार्टी वालू एन कयपड़ा भयमने पदम एटा जगन को आयकत्व में पे अंत
అంతకన్నా తెలీదు మేము దేనికి భయపడాలా ఎన్నికలకి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు మేము భయపడాలా అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లి అకౌంట్ లో డబ్బులు వేస్తునందుకు మేము భయపడాలా ప్రతి గ్రామంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ అండ్ వెల్నెస్ ను కట్టనందుకు మేము భయపడాలా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకొని వస్తునందుకు మేము భయపడాలా అవినీతి లేని పాలనను అందిస్తునందుకు మేము భయపడాలా వాలంటరీ వ్యవస్థను స్థాపించినందుకు మేము భయపడాలా సచివాలయాల్లో ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తునందుకు మేము భయపడాలా మేం భయపడడంలా సార్ భయపడుతుండేది ఎవరు రాత్రి ఇళ్ళల్లో తలుపులు వేసుకొని పడుకునేటప్పుడు ఆలోచించుకోండి ఎవరికి భయం ఉందనేది ఏమనంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేసింది 25% ఏకగ్రీవం చేసుకునింది అని అంటున్నారు సార్ మేం ఎవర్ని భయపీలే ఆ నామినేషన్లు ఎందుకు వేలారంటే చంద్రబాబు నాయని గాని తెలుగుదేశం పార్టీని గాని నమ్మి నామినేషన్ వేస్తే నామినేషన్ డబ్బు బొక్క అని చెప్పి ఎవరు కూడా నామినేషన్ వేసేదానికి సిద్ధంగా లేడు అంతే తప్ప మేం భయపించింది ఏం లేదు మీరు చెప్పినట్ట పోలీస్ వాళ్ళు ఒక సైడ్ చేస్తున్నారు వన్ సైడ్ చేస్తున్నారు నామినేషన్ లేకుండా భయపిస్తున్నారు అని అంటున్నారే ఒకవేళ అదే గాన జరిగితే 25% కాదు 100% ఒకసారి మీరే చరిత్రను తిరగరాయండి చూసుకోండి తిరగదీసి చూసుకోండి అందరూ కూడా రివైండ్ చేసుకొని చూసుకోండి రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీలో గెలిచిన వ్యక్తిని ఇంకొక పార్టీలోకి కొనుక్కోవడం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అన్ని తప్పులు మీరు చేసి దొంగ 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 నడుస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా పొద్దున్న లేచిన పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మైక్ ముందు కూర్చొని ఏమేమో అరుస్తున్నాడు కిల్ బిల్ పాండే కన్నా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మైక్ ముందు కూర్చొని ఎందుకంత ఆయన 10 సార్లు అడిస్తే ఆయన చెప్పిన అబద్ధం కూడా నిజమైపోతుంది అనుకుంటున్నారు అన్న వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈరోజు రాష్ట్రంలో జగనన్నను ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరు లేక ఈరోజు కొత్తగా ఏం మొదలు పెట్టారు ఆలయాల పైన దాడంట రాష్ట్రంలో 151 సీట్లు 22 మంది ఎంపీలు 50% ప్రజల మద్దతు ఇన్ని పొందిన వ్యక్తికి ఆలయాల పైన దాడి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని బురద చల్లడం అంతకన్నా పనికిమాలిన చర్య ఇంకొకటి ఉండదు వాళ్లకు తోడుగా ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చినారు ఆ బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమరా అంటే ఏ పార్టీకైనా అది బీజేపీకి కావచ్చు కాంగ్రెస్ లోనికి కావచ్చు కేఏపాల్ ప్రజాశాంతి పార్టీకి కావచ్చు జనసేనకు కావచ్చు అధికారంలోకి రావాలనే కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అధికారంలోకి రావాలంటే మంచి మంచి నాయకులను తయారు చేయండి ఉద్యమాలు చేసే వాళ్ళని పోరాటాలు చేసే వాళ్ళని చదువుకునే వాళ్ళని మా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి లాంటి డాక్టర్లని ఉద్యమకారులని అందరినీ తీసుకొని వచ్చి రాజకీయం చేయండి కానీ ఈరోజు ఎవడున్నారా బీజేపీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో మిగిలిపోయిన వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి స్క్రాప్ పోయి బీజేపీ పార్టీలో చేరతారు ఒక పాల గ్లాసులో విషం చుక్కబడితే ఏమవుతుంది ఆ పాలు మొత్తం విషం అయిపోతాయి కానీ బీజేపీ పార్టీ మొత్తం విషమయమైంది ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరెవరైతే ఈరోజు మీ పార్టీలో చేరుతున్నారో ఈ 4 సంవత్సరాలు వాళ్ళ తోలు కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన అవినీతిని కాపాడుకోవడానికి మీ పార్టీలో చేరుతున్నారు తప్ప రేపు ఎన్నికల టైం వచ్చేటప్పటికి మీకు పంగనా వాళ్ళు పెట్టి పోతారు మళ్ళీ మోడీ అమిత్ షా వచ్చినా వాళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప ఎవరు నడిడ కాబట్టి రాజకీయం చేసేటప్పుడు కూడా ఒక చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది భావితరాలకు మనం ఒక ఆదర్శంగా ఉండాలి తప్ప 2021వ సంవత్సరంలో కూడా ఇంకా కులము మతము విగ్రహాల పైన దాడు లాంటి చిల్లర రాజకీయం చేయడం ఇప్పటికైనా మానుకోండి అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నరసరావుపేట పోయినా గుడివాడకు పోయినా విజయవాడకు పోయినా ఏ ఊరికి పోయినా కూడా ఇంత ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ